పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ కు మరో 10 రోజుల సమయం ఉంది. కౌంటింగ్ 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తిగా బెట్టింగ్ రాయిళ్లు ఎవరు గెలుస్తారనే కోణంలో కూడా బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. భారీ ఎత్తున ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేసిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే కోణంలో కూడా 10,00,000 రూపాయలు అనే కోణంలో కూడా భారీగా బెట్టింగ్లు నడుస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మనతో మాట్లాడేందుకు యువత చెడిదారి పడుతున్నారు. ఈ బెట్టింగ్లకు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఎలా జరుగుతుంది అనే అంశానికి సంబంధించి నిజామాబాద్కు సంబంధించిన పలువురు ప్రజా సంఘాల నేతలు ఉన్నారు, వారు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే పార్లమెంట్ కౌంటింగ్స్ 10 రోజుల సమయం ఉంది, 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో బెట్టింగ్ భారీగా ఏ పార్టీ గెలుస్తాయనే కోణంలో కూడా బెట్టింగ్ నడుస్తున్నాయి. మీ దృష్టిలో మీ స్నేహితులు కూడా బెట్టింగ్ ఆడుతున్నట్టు తెలుస్తుంది, ఎలా జరుగుతుంది? పది రోజుల్లో రాజకీయ నాయకుల రాజకీయ పార్టీల భవితవ్యం తేలనున్న సందర్భంలో ఈరోజు పల్లె పట్టణం గల్లీ అని తేడా లేకుండా యువత మొన్నటి వరకు ఏదైతే ఐపీఎల్ మ్యాచెస్ నడిచినాయో ఐపీఎల్ మీద బెట్టింగ్ కట్టినారు. ఇప్పుడు రాజకీయ నాయకుల గెలుపోవడం పైన బెట్టింగ్ కట్టి పెద్ద ఎత్తున 00,00,000 రూపాయలు వెచ్చించి బెట్టింగ్లు కడుతున్నటువంటి సందర్భం, ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా తల్లిదండ్రులను బంధుమిత్రుల్ని అందరినీ తప్పుదోవ పట్టిస్తూ అక్రమ మార్గాల్లో చెడు వ్యసనాలను అలవాటు చేసుకొని డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని బెట్టింగ్లో పెట్టడం జరుగుతూ ఉంది. దీనివల్ల యువత పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. ఇటువంటి బెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. గ్రామాల్లో ఉన్నటువంటి యువత ముఖ్యంగా దీనిపైన అవగాహన లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించడం, ఈ బెట్టింగ్ రాయలు ఎవరైతే ఉన్నారో, బెట్టింగ్ని కండక్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవడం యువత నుంచి ఇటువంటి జరుగుతుంది. నిజామాబాద్ పట్టణంలోనే కాకుండా గల్లీలోనే కాకుండా గ్రామాన ఈ బెట్టింగ్ అనేది విస్తరించింది. కాబట్టి పోలీసులు అదేవిధంగా సామాజికంగా కొంత అవగాహన ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తులు దీనిపైన దీనికి వ్యతిరేకంగా పోరాడి దీన్ని బెట్టింగ్ వ్యవస్థను బెట్టింగ్ అలవాట్లను కొంత యువత నుంచి దూరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాం. నగరవాసిగా ఈ బెట్టింగ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా పోలీస్ కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తాము. అంటే ముఖ్యంగా చెప్పండి, ఈ పార్లమెంట్ ఎన్నికలకు 10 రోజుల కౌంటింగ్ సమయం ఉంది. కౌంటింగ్ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ గెలుస్తుంది, భారీ ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఒక 10,000 కడితే 100,000 రూపాయలు వస్తాయని చెప్పి బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఇది ఎంతవరకు సమంజసం, ఎవరు గెలుస్తారనే బెట్టింగ్ల పైన? ఇది చట్టవిరుద్ధమైనటువంటి పద్ధతి. కాబట్టి యువత అటువంటి చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి పెద్ద ఎత్తున ఆశించడం అనేది మానుకోవాలి. రాజకీయ పార్టీలు అనేది రాజకీయ పార్టీల అభ్యర్థుల గెలుపోవడం అనేటివి కేవలం ఒక వ్యక్తి డిసైడ్ చేసేది కాదు, ఎంటైర్ వ్యవస్థ అందులో ఓటింగ్లో పాల్గొంది. కాబట్టి గెలుపోవటం అనేవి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అది 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిన విషయం. అంతేగాని ముందుగా అవగాహన లేకుండా అంచనాలు వేసుకొని బెట్టింగ్ కట్టడం అనేది మీకు మీ కుటుంబానికి శ్రేయస్కరం కాదని యువత పిలుపునిస్తున్నాం. 3 ప్రధాన పార్టీలు హేమహేమిగా పోటీలో ఉన్నాయి. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. కాబట్టి ఏ పార్టీ గెలుస్తుంది అనేది చెప్పలేం. ముఖ్యంగా ఈ నిజామాబాద్ ఎన్నికలు అనేవి ప్రతిసారి ఒక వింతైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి యువత వీటిని నమ్మొద్దు, ఈ బెట్టింగ్ వైపు దారి చూడొద్దు అని చెప్పేసి మేము కోరుకుంటాము. మొత్తంగా చూడొచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో భారీగా బెట్టింగ్లు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు చెడు వైపు మళ్ళకుండా ఉండే విధంగా చూసుకోవాలి. దీనికి అంతకు సంబంధించి బెట్టింగ్ రాయలను బెట్టింగ్ వైపు పోకుండా చూడాల్సిన బాధ్యత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత నిజామాబాద్ పోలీసులది ఉంది. పోలీసులు ఆ యువత చెడుదారి పట్టకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైందని చెప్పి చెప్తున్నారు. అదే కోణంలో కూడా ప్రధాన రాజకీయ పార్టీలు 3 పోటీల్లో ఉన్నాయి. టఫ్ ఫైట్గా కొనసాగింది నిజామాబాద్ పార్లమెంట్. ఆ టఫ్ ఫైట్గా కొనసాగిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారనేది ఓటర్లు ఎప్పుడో తీర్పునిచ్చారు. కానీ కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా బెట్టింగ్ల వైపు పోకుండా జాగ్రత్త తీసుకుంటే తమ విలువైన డబ్బును విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉంటే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరాస్టన్ అజిమ్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.